الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة العالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه من أهل الدين. وبما نقتضي اللوم يا عندك من الإسلام والمبادئ السلام عليكم ورحمة الله وبركاته. الله سبحانه وتعالى గడిచిన రమజాన్ మాసంలో మనం చేసిన ప్రార్థనను అల్లా స్వీకరించాలని, మనం చేసిన ప్రార్థనలో చోటు చేసుకున్న లోటుపాట్లను అల్లా సుబ్హానహు దూరం చేసి ఆమోద ముద్రను వెయ్యాలని, ఇక ఎన్ని రోజులైతే మిగిలిన్నాయో ఈ మిగిలిన్న రోజుల్లో మరిన్ని యొక్క గొప్ప కార్యాలు సత్కర్మలు చేసుకొని పుణ్యాల ఓటు కట్టుకునే యొక్క సద్భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కలుగజేయాలని కోరుతూ, ముఖ్యంగా లైలతుల్ ఖద్ర్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించాలని నా మాట నేను ప్రారంభిస్తున్నాను. అభిమాన సోదరులారా, ఈరోజు మనం ఇన్షా అల్లాహ్ సూరతుల్ కహఫ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సూరతుల్ కహఫ్, ఈ సూరాకి కహఫ్ అని నామకరణం చేయడానికి గల కారణం ఏంటంటే, ఇందులో పేర్కొనబడిన మహాద్భుత సంఘటన అదే కహఫ్. అంటే గుహ, కహఫ్ అంటేది గుహ. ఆ గుహ వారి గాధే, ఆ గుహ వారి గాధే. ఎవరి గుహ వారు అంటే, యువకులైన కొందరు విశ్వాసులు, యువకులైన కొందరు విశ్వాసులు. అప్పటి యొక్క విగ్రహారాధకుడు లేదు నేనే దైవం అని చెప్పుకునే నియంత నుండి తప్పించుకునే నిమిత్తం అడవిదారి పట్టిన యొక్క యువకులు వీరు. తమ విశ్వాసాన్ని కాపాడుకునే నిమిత్తం తన అడవిదారి పట్టారు, అక్కడ వెళ్ళి ఒక గుహలో తలదాచుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు తాలా 309 సంవత్సరాల వరకు అల్లాహ్ సుబ్హానహు తాలా వారిని నిద్రపుచ్చేశారు. ఎన్ని సంవత్సరాల వరకు? 309 సంవత్సరాల వరకు అల్లాహ్ సుబ్హానహు తాలా నిద్రపుచ్చేశారు. తన ఇక రాజ్య పరిస్థితి అన్నీ బాగైపోయి తన రాజ్యం మొత్తం అనేది తన సత్య ధర్మాన్ని స్వీకరించే యొక్క వ్యక్తులుగా మారిపోయినప్పుడు, శాంతి సుస్థిరతలు చోటు చేసుకున్న యొక్క సమయంలో అల్లాహ్ సుబ్హానహు తాలా తిరిగి మరి వారిని బతికించడం అనేది జరిగింది. సరే, కనుక ఇది మహాద్భుత సంఘటన. నిజంగా దీని గురించి మనం మాట్లాడుకోవడం సపరేట్గా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఏదైనప్పటికీ ఈ మహాద్భుత సంఘటన వైపు తన సైగ చేసుకుని ఈ సూరా పేరు అల్ కహఫ్ అని పేరు పెట్టడం అనేది జరిగింది. ఇక సూరా పరిచయ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ఈ సూరా మక్కీ సూరా, అంటే మక్కాలో అవతరించిన సూరా. 28వ ఆయతు మరియు 107 నుండి 110 వరకు గల ఆయతులు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం మదీనాలో అవతరించాయి. అలాగే ఈ సూరా మిఈన్ సూరాలలోనిది, అంటే ఏ సూరా యొక్క ఆయతులు 100కు పైగా ఉంటాయో దాన్ని ఏమంటారు, మిఈన్ సూరా అంటారు. ఆయతుల సంఖ్య 110, క్రమానుసారం ఇది 18వ సూరా. ఈ సూరా సూరయ గాషియా అనే ఒక సూరా ఉంది, ఆ సూరా తర్వాత ఈ సూరా అవతరించడం అని జరిగింది. అలాగే ఈ సూరా అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ ప్రశంస పదాలతోటి ఈ సూరా ప్రారంభమవుతుంది. ముఖ్యాంశాన్ని మనం తీసుకున్నట్లయితే, ఇది ఇతర మక్కీ సూరాల మాదిరిగానే తౌహీద్, రిసాలత్, ఆఖిరత్ గురించి మాట్లాడుతుంది. కానీ ఇది అల్హమ్దులిల్లాహ్తో మొదలయ్యే యొక్క 5 సూరాలలో ఒకటి. అంటే అల్హమ్దులిల్లాహ్ ఎన్ని సూరాలు మొదలవుతాయి? 5 సూరాలు మొదలవుతాయి. 1 సూరతుల్ ఫాతిహా, 2 సూరా అన్ఆమ్, 3 సూరతుల్ కహఫ్, 4 సూరా అస్సబా, అలాగే 5 సూరా ఫాతిర్. ఈ 5 సూరాలు అల్హమ్దులిల్లాహ్తో మొదలవుతాయి. అంటే అల్లాహ్ ఘనత విశిష్టతను చాటుతూ ఇవి ప్రారంభమవుతాయి. ఈ యొక్క సూరాలో ఉన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ సూరాలో గుహవారి గద ఉంది, అసాబ్ గార్ అంటారు. 2వది మూసా అలైహిస్సలాం మరియు సజ్జన దాసుడు అంటే హిజర్ అలైహిస్సలాం అని అంటారు, ఆయన ఇద్దరి మధ్య జరిగిన ఒక గాథ గురించి కూడా ఇందులో ప్రస్తావన ఉంది. అలాగే ఇద్దరు మిత్రుల యొక్క గాథ కూడా ఈ యొక్క సూరాలో మనకు కనబడుతుంది. వీటితో పాటు జుల్కర్నైన్ అనే యొక్క వ్యక్తి యొక్క గాథ కూడా ఈ సూరాలో మనకు కనబడుతుంది. కనుక ఇవి ఈ సూరాలో ఉన్న కొన్ని విషయాలు. ఇక అవతరణ నేపథ్యాన్ని మనం తీసుకున్నట్లయితే, అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా సెలవిస్తున్న యొక్క మాట ఏమిటంటే, మక్కా అవిశ్వాసులైన చాలామంది, అక్కడ పేర్లు ఇవ్వబడ్డాయి, వీళ్ళందరూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వ్యతిరేకంగా దివారాత్రులు కుట్రం పన్నడం ప్రారంభించారు. ఎన్నో విధాల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని హింసించడానికి, మానసికంగా, ఆర్థికంగా, నైతికంగా అన్ని విధాల ఆయన్ని బాధ పెట్టడానికి వీరు అసలు
తన ఏ ఒక్క అవకాశాన్ని అనేది వదిలేవారు కాదు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దివారాతులు వీరు మేలు పొందుతూ వీరు ఎలా సన్మార్గాన్ని పొందుతారు, వీరు ఎలా స్వర్గాన్ని పొందుతారని ఆయన పరితపిస్తుంటే ఈ దుర్మార్గులు మాత్రం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని నానా రకాల ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసేవారు. ఈ యొక్క నేపథ్యంలో అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ ఆయతులను అవతరింపజేశాడు. ఫలఅల్లక బాఖిఉన్ నఫ్సక్ అంటే ఈ సందేశాన్ని విశ్వసించని వారి వైఖరి వల్ల దుఃఖపడి బహుశా నువ్వు నీ ప్రాణాన్ని కోల్పోతావేమో అని అల్లాహ్ సుబ్హానహు ఓదార్చాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. అంటే మరి మక్కా యొక్క అవిశ్వాసులు ఆయన్ని ఎంతగా హింసించి ఉంటారన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సరే, ఇక అవతరణ రెండవ యొక్క నేపథ్యాన్ని మనం తీసుకున్నట్లయితే సల్మాన్ ఫారసీ రజియల్లాహు తఆలా అన్హు అంటున్నారు, కొందరు అప్పుడే ఇస్లాం స్వీకరించిన వారు మదీనాలో, అంటే 28 ఆయన గురించి మీకు చెప్పండి ఎక్కడ మదీనాలో అవతరించింది. కనుక మదీనాలో ఇస్లాం స్వీకరించిన కొందరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు అప్పుడే ఇస్లాం స్వీకరించారు. వారు వచ్చి ఓదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సల్మాన్ ఫారసీ అంట, ఈ అబూజర్ అంట, ఈ అబూ హురైరా అంట, వీళ్ళంతా భిక్షగాళ్ళు, మా దృష్టిలు అసలు వీరికి సరిగానే బట్ట లేదు, సరైన తిండి లేదు, అసలు ఉండడానికి ఇల్లు కూడా లేదు, అలాంటి వ్యక్తుల్ని మీరు మీ యొక్క తరతన కూర్చోబెట్టుకుంటున్నారండి, సభకులు ఒక మర్యాద ఉండాలి, ఒక గౌరవం ఉండాలి, ఒక హుందాతనం ఉండాలి, కనుక ఇలాంటి వ్యక్తుల్ని మీరు దూరం తరమేయండి, కానీ మేము నాయకులందరూ కలిసి మీతో అనేది మాట్లాడాలనుకుంటున్నాము, మీ నుండి అనేది లబ్ధి పొందాలనుకుంటున్నాము అనే యొక్క ప్రతిపాదన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందు పెట్టడం అనేది జరిగింది. అలా ఈ ప్రతిపాదన పెట్టినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు త్రోసిపుచ్చారు. త్రోసిపుచ్చడమే కాదు, అదే సమయంలో అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ ఆయతను కూడా అవతరింపజేశాడు. అదేమిటంటే ఉదయం సాయంత్రం అల్లాహ్ యొక్క ప్రసన్నతను కోరుతూ ఎవరైతే అల్లాహ్ యొక్క నామాన్ని స్తుతిస్తున్నారో, అల్లాహ్ యొక్క ఘనత విశిష్టతలను కొనియాడుతున్నారో, తో పాటు ఉండు తేనా ఈరితో పాటు నువ్వు ఉండాల్సిన అవసరం లేదు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ ఆయత అనేది అవతరింపజేయడం జరిగింది. కనుక ఈ ఆయత అవతరింపజేసిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెతుక్కుంటూ వెళ్ళారు. వెళితే అబూ హురైరా మరి సల్మాన్ ఫారసీ అబూజర్ జుఫారి రిద్వానుల్లాహి అలైహిమ్ అజ్మైన్ అందరూ ఒక చోట ఓ మూల కూర్చొని, ఎందుకంటే మీరు ఇల్లు ఉండేది కాదు, సరే మీరు వెళ్ళారంటే ఇప్పుడు మదీనా వెళ్ళారంటే ప్రవక్త సమాధి ఉంది, సమాధి దగ్గర అసాబు సుఫా అనేక అక్కడ ఒక ఇది ఉంది స్థలం, సరేనా, దాని మీద మీరు కూర్చొని ఉండేవారు, సరే వీరికి ఇల్లు లేదు ఏమీ లేదు అలాంటివి. కనుక అక్కడ మూలాన కూర్చొని మీరు అల్లాహ్ నామాన్ని మీరు స్మరిస్తుంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర వెళ్ళి నేను మీ వాడను, మీలోనే ఉంటాను, మీలోనే రేపు పలాదినాన మీలో నుండే నేను లేపబడతానని వారి పక్షం వహించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. ఇక మూడో యొక్క నేపథ్యాన్ని తీసుకున్నట్టే మక్కా అవిశ్వాసులు కొందరు ఏం చేశారంటే కొందరిని మదీనా పంపించారు. అక్కడ గ్రంథ ప్రజలు ఉన్నారు కదా, కొన్ని మనకు తెలియని విషయాలు ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి తెలుసుకుని వచ్చి ఇంకా సవాళ్ళు విసిరొచ్చు అన్న ఉద్దేశంతో అక్కడ నుంచి కానీ యూద క్రైస్తవుల దగ్గరికి కొందరిని పంపించారు. వారు కొన్ని యొక్క విషయాలు తెలియజేశారు. ఈ మూడు విషయాలు ఏవైతే మనం చెప్తున్నామో ఈ మూడు విషయాలు కనుక చెప్పాడంటే ఖచ్చితంగా తన సత్యప్రవక్త, ఎందుకంటే సత్యప్రవక్త తప్ప ఈ మూడు విషయాలు ఇవ్వడం చెప్పలేడు అని వారు ఒక మూడు విషయాలని చెప్పి పంపించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి వారు మూడు ప్రతిపాదనలు పెట్టారు. ఒకటేంటి ఆత్మ గురించి చెప్పండి అంటారు, ఒకటేంటి ఆత్మ గురించి చెప్పండి అంటారు, రెండవది ఏమిటంటే ఈ గుహ వారి యొక్క యువకుల ఏమిటి వీరు కాదా, ఏం జరిగింది చెప్పండి తెలియజేయండి అన్నారు. సరేనా, మూడవది ఏంటి దుల్ఖర్నైన్, దుల్ఖర్నైన్ గురించి మీకు తెలిసిన వివరాలు ఏంటి, ఈ మూడు ప్రశ్నలు అడిగారు. కనుక మొదటి ప్రశ్నకు సమాధానంగా సూర్య బని ఇస్రాయిల్ అల్లాహ్ సమాధానం ఇచ్చేశాడు. ఎస్ అలోను కానీ రోహ్ వారు ఆత్మ గురించి అడుగుతున్నారు, పొలి రోహ్ మీద అమరేపై అందులో సమాధానం చేశారు. ఇక రెండు యొక్క విషయాల గురించి అంటే గుహవారి గురించి అలాగే రూల్ సర్నైన్ గురించి అల్లాహ్ సుబ్హానహు వతాలా సూరతుల్ కహ్ఫ్ను అవతరింపజేసి ఆ వివరాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేయడం జరిగింది. దీన్ని బట్టి ఏం తెలిసింది ప్రవక్త సల్లల్లాహు వారికి, వారు వచ్చే సమయానికి ఏమీ తెలియదు. వారు ఎప్పుడైతే ప్రశ్నలు తీసుకొచ్చారో అప్పటికి కూడా ప్రవక్త సల్లల్లాహు వారికి ఏమీ తెలియదు. అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇది తెలియజేశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ విషయాన్ని వారికి తెలియజేశారు. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. సరే, ఇక ఈ సూరా ఘనతను తీసుకుంటే అబూ దర్దా రజియల్లాహు అన్హు గారు చెల్లిస్తున్న మాట ఏమిటంటే సూరతుల్ కహఫ్లోని, సూరతుల్ కహఫ్లోని తొలి 10 ఆయతలు ఎవరైతే కంఠస్థం చేసుకుని, తొలి యొక్క 10 ఆయతలు ఎవరైతే కంఠస్థం చేసుకుంటారో వారు దజ్జాల్ ఉపద్రవం
నుండి కాపాడబడతారు. ఎవరు ఉపద్రవం అండి? దజ్జాల్ మహా ఉపద్రవం, మామూలు ఉపద్రవం కాదు. అసలు వణికిపోతారు మీరు, అలా భయంకరమైన వ్యక్తి దజ్జాల్. అలాంటి మహా ఉపద్రవం నుండి ఈ పది ఆయనలు కంఠస్థం చేసుకున్న వ్యక్తి కాపాడబడతారని ప్రవక్త వారు సెలవిచ్చారు. అలాగే హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు సెలవిచ్చిన యొక్క మాట ఏంటంటే, ఎవరైతే సూరతుల్ కాఫ్ యొక్క చివరి పది ఆయతులు కంఠస్థం చేసుకుంటారు, సూరతుల్ కాఫ్ యొక్క చివరి పది ఆయతులు కంఠస్థం చేసుకుంటారో వారి తల నుండి కాలి గోటి వరకు, తల నుండి కాలికి గోడి వరకు మొత్తం ఒక శరీరం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి జ్యోతిని ప్రసాదించడం జరుగుతుంది, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కాంతిని వారికి ప్రసాదించడం జరుగుతుంది అని తన హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా సెలవిచ్చారు. కనుక సూరతుల్ కహఫ్ ప్రతి శుక్రవారం చదవాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ప్రతి శుక్రవారం సూరతుల్ కహఫ్ చదవడం అనేది మనం ఆనవాయితీగా చేసుకోవాలి. తన దీనివల్ల చాలా యొక్క శుభాలు ఉన్నాయి అల్హమ్దుల్లా. అలాగే మొదటి పది ఆయతులు అలాగే చివరి పది ఆయతులు ఈ రెండు మనం నేర్చుకున్నట్లయితే ఈ రెండింటి విషయంలో ఏ యొక్క శుభవార్త అయితే వచ్చిందో లేదంటే రక్షణ యొక్క ఏమంటారు గ్యారంటీ ఏదైతే ఇవ్వడం జరిగిందో అది అల్హమ్దుల్లా మనకు ప్రాప్తమవుతుంది. సంబంధించిన ముగిసింది ఇన్షాల్లా. తదుపరి యొక్క విషయాన్ని మనం ప్రారంభిస్తాం.